రాబో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున కావలి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమారుడిని, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించారని రాజ్యసభ సభ్యులు బేదా మస్తానరావు పిలుపునిచ్చారు. కావలిలోని ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కావలి నియోజకవర్గ సర్వసభ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యులు బేదా మస్తానరావు మాట్లాడుతూ, ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తాను ఒకే పార్టీలో ఉండడంతో పాటు వైసీపీ పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి ఎంపీగా పోటీ చేస్తుండటంతో కావలి నియోజకవర్గంలో భారీ మెజార్టీ తీసుకురావాలని కోరారు. భారీ మెజార్టీ తీసుకురాకపోతే తమకే షేమ్గా ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా తెలుగుదేశంలో చేరిన భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై బేదా మస్తానరావు విమర్శలు గుప్పించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది మన పార్టీ వెన్ను పోటు పొడిచి నిన్న దాకా మన పార్టీకి నమ్మిన వ్యక్తులు ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాకు ఆయన అంటే గౌరవమే. కానీ గౌరవం ఎందుకు? ఎంత గౌరవించినటువంటి పార్టీ, మన ముఖ్యమంత్రి గారు ఆయన పక్కన కూర్చొని పోటీ చేసేటువంటి స్వతంత్రం ఇచ్చిన వ్యక్తి. ఆయనకి ఆరు సంవత్సరాలు రాజ్యసభ ఇచ్చాడు, ఆయన భారీ టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చాడు, భారతదేశంలోని టీటీడీ బోర్డుకి సలహామండలి సభ్యులుగా ఈ రోజు ఉన్నారు. ఆయనకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు, ఇంకా ఎన్నెంతో ఉన్నత స్థానాలు ఇస్తే చివరి క్షణంలో ఒక మైనారిటీకి, ఒక ముస్లిం సోదరుడికి నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని చెప్పి అడిగి, ఈరోజు మన పార్టీలో సామాజిక న్యాయం ఉంది కాబట్టి అది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ప్రాధాన్యత ఇవ్వడం తప్పదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని చెప్పి ఆయన అడిగి అతనికి ఆరోపణ ఎక్కాడు. కాబట్టి అటువంటి నాయకత్వం పదే ఈరోజు పార్టీని తలదండే విధంగా ఈరోజు రెండో స్థానంలో మన పార్టీ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారిని ఎంతో అనుభవమైనటువంటి వారిని మన పార్టీలో కానీ మన అధికార యంత్రాంగంలో కానీ శాసించేటువంటి వ్యక్తి విజయసాయి గారిని తన ప్రియమైనటువంటి అభ్యర్థిగా మన నెల్లూరు జిల్లాకి పంపించడం మనకంతా మన గౌరవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. విజయసాయి గారిని ఎక్కడి నుంచో మనకి దిగుమతి కాలేదు. ఆయన నెల్లూరు వలసి కాళ్ళపూడి సర్వేపల్లి నెల్లూరు నుంచి 10 కిలోమీటర్ల దూరం ఆయన స్వగ్రామం అది. నేను సరసార్లు ఆయన స్వగ్రామంలో పూజ చేస్తున్నాను. ఆయన కాబట్టి ఈ జిల్లా వలసి ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడుతూ నాకు రాజ్యసభ కంటే ఇంకా 5 సంవత్సరాలు ఉంది, నాకు 5 సంవత్సరాలు రాజ్యసభ 6 సంవత్సరాలు అయితే సంవత్సరం మాకు పూర్తి అయింది, ఇంకొక 5 సంవత్సరాలు ఆయన రాజ్యసభ ఉన్నా నాకు ప్రత్యక్ష రాజకీయాలు ప్రజలకు సేవ చేయటువంటి అవకాశం పార్టీ కార్యకర్తలకి దగ్గర నుండి వారు నా సేవలు అందించడానికి సిద్ధం అని చెప్పి అత్యధిక మెజారిటీ తెప్పించడమే మన అందరి యొక్క బాధ్యత అందరూ కూడా సవినయంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే నేను ఈ పార్టీలో వచ్చి ప్రతాప్ రెడ్డి ఈ పార్టీలో ఉండి మన పార్టీలో రెండో స్థానంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విజయసాయి గారు మన పార్లమెంట్ అభ్యర్థి అయిన తర్వాత ఇక మనకు అత్యధిక మెజారిటీ జిల్లాలో అంటే ఇక్కడ ఈ దేశంలో రాకపోతే మా కూడా చిన్నతనం మాటలు కూడా దయచేసి అర్థం చేసుకోండి. ఈ పిఎంఆర్లు ఈ ఆర్పిఆర్లు ఇద్దరి యొక్క సహాయ సహకారాలు మీకు ఈ దేశంలో అభ్యర్థులు ఉంటాయి. మాకు తోడుగా గత విఎస్ఆర్ విజయసాయి రెడ్డి ఒక బీపీఆర్ పోతిక ముగ్గురు పిఎంఆర్ విఎస్ఆర్ ఆర్పిఆర్ ఇద్దరు ఏ కార్యకర్త కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందులో నేను చూస్తా ఉన్నాను 50 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు విజయసాయి గారు మన తత్వాన్ని అతని మొహంలో ఇసుకు ఆ కోపం ఎప్పుడు నేను ప్రతాపరాబడప్పుడు ఇసుకుంటా ఉంటాం ఎప్పుడు చూసాను.